బెంగళూరు కేసులో నేను చూశాను. అతను చెప్తాడు నాకు చాలా భయ వేసింది మేడం, ఆ అమ్మాయి చూపు ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా, అసలు చూపుతో భయపడిపోతాడు అతను. ప్రతిరోజు స్టిల్ 6 మంత్స్ వరకు అతను సోఫాలోనే పడుకున్నాడంట. ఇలా చెప్తే నమ్మరని కోపం వచ్చి ఒక్కొక్క రోజు ఏం చేశాడంటే మిర్రర్ కెమెరా అని అద్దంకి పైన కెమెరా పెట్టాడు. 4 గోడల మధ్య ఏం జరుగుతుందో కూడా ప్రజలు తెలుసుకోవాలి. నేకెనకెనకైనా అయింది అనుకోండి, ఎవిడెంటరీ ఉండాలి, ఆ లోపల ఏమీ వికృతంగా ఏమి ఉండదు, డ్రెస్తోనే ఉంటుంది, మేము డ్రెస్తోనే ఉంటాము, ఈ చూడాలా సడన్గా ఏదైనా పొడి చేసిద్దాం భయంగా ఉందని అద్దంకి కెమెరా పెట్టి కెమెరా ఎదురుగా సోఫా ఉంటే ఆ సోఫాలోనే పడుకుంటాడు. అట్లా జరుగుతున్న పర్వంలో ఒకరోజు ఆవిడ ఆ సోఫాలోకి, అదేంటిది, అతనికి చాలా భయం అంట బల్లులు అంటే, 2-3 బల్లుల్ని ఒక ప్యాకెట్లో పంపించి ఒక వ్యక్తి ద్వారా సోఫా దగ్గరలో లోపలికి ఇరికిచ్చేసిందంట. ఇరికిచ్చి అతను ఇవన్నీ కెమెరాలో చూసుకోలే. తర్వాత వెళ్ళి మళ్ళీ అదే రకంగా దిండు దగ్గర పెట్టి పడుకుంటే బయటకు వచ్చేసేటప్పటికి కేకలు పెట్టి అరిచేశాడట భయంతో. అరిచేటప్పటికి గబగబా తలుపులు తీసి, ఏంటి ఇట్లా చేస్తారు, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారంటే బల్లు ఉంది, ఇంట్లో ఎక్కడన్నా బల్లలు ఉన్నాయా, అసలు ఎక్కడన్నా ఒకటి చూపించండి అని టార్చర్ పెట్టేసిందంట. తర్వాత మరద ఎలా మాఫీ చేసిందో నాకు తెలియలేదండి అని అంటూ అతను లెటర్ రాశాడు. కానీ ఆ రోజు నిజంగానే నేను బల్లని చూశానండి, అది నా చేతి మీద పడిందండి, కావాలని తనే వేసిందండి, అది నా కెమెరాలో కూడా రికార్డ్ అయిందండి, ఇది అది అని అంతా చెప్పాడు. బట్ ఆవిడ కెమెరా ఉందన్న విషయం తెలియక బల్లు వేసిన వాడు, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క, అంటే బాత్రూంలో అతనికి బల్లు ఉంటే లోపలికి పోడట, దానివల్ల అతను ఎలా క్రియేట్ చేసిందంటే అతను ఒక మెంటల్ పేషెంట్ అని క్రియేట్ చేసింది. అతను ఒక మెంటలోడ్గా క్రియేట్ చేసింది. ఒక మెంటలోడు కెమెరా పెడతాడా, ఒక మెంటలోడు పెళ్ళాన్ని ఏం చేయకుండా తాకకుండా సోఫాలో పడుకుంటాడా, వాడు మెంటలోడు కాదని ప్రూవ్ చేసుకోవడం కోసం, మేడం నాకు మెంటల్ లేదు మేడం, ఇది నాకు మెంటల్ తెప్పిస్తుంది మేడం, నాకు మెంటల్ లేదని వాడు తన చేత్తో తలకాయ గోడకేసి గుద్దుకుంటున్నాడు, చేత్తో కొట్టుకుంటున్నాడు, తర్వాత ఏది ఉంటుంది పగల కొట్టేసి చూసారా మేడం, వాడికి మెంటలు ఉంది అని ఈవిడ. నాకు ఆ ట్రాన్సాక్షన్లో నిజంగానే వీడికి ఉందేమో పాపం అని నాకు చాలా భయం వేసింది. నువ్వు ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ తీసుకుని, మేడం ఎర్రగడ్డండి మేడం అది మెంటల్ది అని, సరేరా అది మెంటల్ అది ఇంకోచ ట్రీట్మెంట్ తీసుకుని, నువ్వు మాత్రం ట్రీట్మెంట్ తీసుకున్నాకే నన్ను కలువండి మేడం, నా మాట వినండి, నేను మిమ్మల్ని పిలిపించాను అంత దూరం నుంచి మేడం, నా మాట వినండి, నేను ఏమి రే